వెల్కమ్ టు మీ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన న్యూస్ అయితే ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే డిఏ హైక్ ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందంటే కేంద్ర కేబినెట్ ఇవి ఉద్యోగులకు డిఏ పెన్షన్తో నిర్ణయం తీసుకుంది డిఏను పదిహేడు శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతానికి పెంచారు దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఊరట కలగనుంది కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం మరో అంశంపై క్లారిటీ ఇచ్చింది రెండు వేల ఇరవై జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు కాలానికి ఎలాంటి ఏరియాస్ ఉండవని తెలిపింది కాగా ఉద్యోగులకు మూడు ఇన్స్టాల్మెంట్లు డిఏ రావాల్సి ఉంది రెండు వేల ఇరవై జనవరి నాలుగు శాతం రెండు వేల ఇరవై జన్ జూన్కు మూడు శాతం రెండు వేల ఇరవై ఒకటి జనవరికి నాలుగు శాతం డిఏ పెండింగ్లో ఉంది కేంద్ర ప్రభుత్వం డిఎన్ఏ సలవెన్స్కు డిఏ పెంపునకు ఆమోదం తెలిపింది ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్లో డిఏ పదకొండు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దీంతో ఉద్యోగులకు పెన్షన్లకు ఊరట కలగనుంది జూలై ఒకటి నుంచే పెంపు వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వ డిఏ పెంపు నిర్ణయం వల్ల ఉద్యోగులకు డిఏ ఇరవై ఎనిమిది శాతాన్ని పెరుగుతుంది ఇది వరకు డిఏ పదిహేడు శాతంగా ఉంది అంటే పదకొండు శాతం పెరుగుదల కనిపించింది దీంతో ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల మంది ఉద్యోగుల పెన్షన్లకు ప్రయోజనం కలుగుతుంది డీఏ పెంపు వల్ల కేంద్రం దాదాపు ముప్పై నాలుగు వేల నాలుగు వందల కోట్ల భారం పడనుంది